Divyavani TV Channel, Yuva Satt Karyakramaniki, Swagatam, Suswagatam. A college meethi? Andhra Loyola College, Vijayawada. Medavulu Nadchina Nela, Gopagopal Sadukuna College. మరి మీరు కూడా గొప్పవాళ్ళు కావాలని ఆకాంక్షిస్తూ యువతలో యువతని ఎక్కువగా ఆకర్షించేది ప్రేమ ఇంకా యా ఆకర్షణ ఈ అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే యవ్వనస్తులు ఉడుకు రక్తం ఉన్న వాళ్ళు ఈ ప్రేమకు ఆకర్షణలకు ఎక్కువగా లోనై ఒక్కొక్కసారి జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. కొంతమంది ఆ లవ్కి సంబంధించిన ఎనర్జీని చాలా గొప్పగా ఉపయోగించుకుంటారు. మరి ప్రేమ అంటే కేవలము మీ ఏజ్ వల్ల అమ్మాయికి అబ్బాయి మధ్యలో ప్రేమ ఒకటే కాదు, తల్లిదండ్రులకి, ఒక్కోసారి మన టీచర్స్ని, ఒక్కోసారి కొంతమంది చెట్టును ప్రేమిస్తారు, కొంతమంది కుక్కలను ప్రేమిస్తారు. సో ప్రేమ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఒక్కోసారి బుక్స్ను ప్రేమిస్తారు, కొందరు జ్ఞానాన్ని ప్రేమిస్తారు. మరి ఇలాంటి వయసులో మీకు ఎలాంటి ఆకర్షణలు మిమ్మల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి కొన్ని నిజాల గురించి మా దివ్యవాణి ప్రేక్షకులతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. మరి ఒకసారి దివ్యవాణి యువ సత్తు కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు రిషి సార్, నేను ఆంధ్ర లయోలా కాలేజీలో చదువుతున్నాను. ఇప్పుడు టాపిక్ లవ్ అఫైర్స్. అసలు ముందు ఈ లవ్ అఫైర్స్ గురించి పేరెంట్స్ ముందు కానీ మన టీచర్స్ ముందు కానీ మన ప్రిన్సిపల్ సార్స్ ముందు కానీ మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. కానీ నేను మాట్లాడిన మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మన ఫాదర్ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ లవ్ అఫైర్స్ విషయానికి వస్తే లవ్ వల్ల 99% డిసడ్వాంటేజెస్ ఉంటే 1% అడ్వాంటేజ్ ఉంది. అది ఎందుకో నేను చెప్తాను. అసలు ఇప్పుడు యూత్ అంతా ఎలా ఉన్నారంటే లవ్ అంటే ఒక అమ్మాయి కనిపించిందంటే నచ్చింది, తన వెనకాల పట్టడం, తను ఫాలో అవటం, మన స్కూల్ మానేసుకుని అమ్మాయి స్కూల్ దగ్గరికి వెళ్ళటం, మన కాలేజీని మానేసుకుని అమ్మాయి కాలేజ్ దగ్గరికి వెళ్ళటం, ఫేస్బుక్లో మన చదువు బుక్స్ అయినా పక్కన పెట్టేసి ఫేస్బుక్లో చాటింగ్, అమ్మాయి ఆన్లైన్లోకి వచ్చిందని మనం బుక్స్ అయినా పక్కన పెట్టేసి, మన ఎగ్జామ్స్ ఉన్నా కానీ పక్కన పెట్టేసి తనతో చాట్ చేయటం, తను సపోజ్ ఆనందం లేదనుకో మనం తింటాం మానేయటం, తను చదువుకోలేదని మనం చదువుకోవడం, తన ఎగ్జామ్కి మానేసినా కానీ మనం ఎగ్జామ్కి మానేయటం, దీన్ని లవ్ అనుకున్నారు. యాక్చువల్లీ అసలు లవ్వే కాదు. 1% ఎవరో ఒకరు ఉంటారు సపోజ్ ఇంత పెద్ద లయోలా కాలేజ్లో, అంటే ఇక్కడ లేరని నేను అట్లా ఉండి ఉంటారేమో. లవ్ పాజిటివ్గా ఎట్లా తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఆ అమ్మాయి కోసం సపోజ్ ఒక చదువు రాని వాడు ఉన్నాడు, కాలేజ్లో జాయిన్ అయ్యాడు, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, తన్ని బాగా చూసుకోవాలని చెప్పి వీడు ఇంకా బాగా చదవటం, వీడు అందరికన్నా వీడు ఫస్ట్ రావాలనుకోవటం, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ వైపుకి అటువైపు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ వైపుకి వెళ్లకుండా 1% లవ్ అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయని ఎందుకంటున్నానంటే లవ్ని పాజిటివ్గా తీసుకున్న వాడు ఎప్పుడూ లైఫ్లో ఫెయిల్యూర్ అవ్వడు. వాడు పక్కన ఉన్న వాళ్ళు కూడా వాడు అసలు ఒక అమ్మ మన తల్లిదండ్రుల్ని మన ఉపాధ్యాయుల్ని నిజంగా లవ్ చేసినవాడు అమ్మాయిని కూడా నిజంగానే లవ్ చేస్తాడు. ఏ దురుద్దేశంతో లవ్ చేయడు. అమ్మా నాన్నలకు రెస్పెక్ట్ ఇవ్వని వాడు ఖచ్చితంగా అమ్మాయి కూడా రెస్పెక్ట్ ఇవ్వడు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకా అమ్మాయిలే అనుకుంటాడు. అలాంటి వాడు చదువు కూడా ఎలాగో వాల్యూ ఇవ్వడు, ఆటోమేటిక్గా చదువు కూడా పోయింది దాంతోపాటు. ముఖ్యంగా సో ఈజ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. 1% మాత్రమే పాజిటివ్, మొత్తం చాలా వరకు కూడా చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ షేరింగ్. ప్రేమించిన అమ్మాయి కోసం జీవితాన్ని త్యాగం చేసుకోవద్దు, ఆ జీవితానికి ఇంకొకరి జీవితాన్ని ఇవ్వడం కోసం ఉపయోగించుకోవాలని చాలా చక్కగా మా యువతకు మంచి సందేశాన్ని ఇచ్చినందుకు, నీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ షేరింగ్. నా పేరు యేసు బాబు, నేను ఆంధ్ర లయోలా కాలేజీలో చదువుకుంటున్నాను. ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఈ వయసులో ప్రేమ అనేది విద్యార్థికి అవసరమా కాదా అనేది. ప్రేమ అనేది అయితే ఖచ్చితంగా విద్యార్థికి అవసరం. ఎందుకంటే తను ప్రతిదాన్ని ప్రేమించాలి, ప్రేమ దృష్టితో పెట్టాలి, ప్రేమిస్తూ దృష్టితో చేయాలి ఏదైనా సరే. తను చదువుని ప్రేమిస్తూ ఉండాలి, చదువునే కాదు దేన్ని ప్రతిదాన్ని ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమకు అనేది ప్రేమకు వయసు అనేది హద్దు లేదు, ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. మనం తల్లిదండ్రులను ప్రేమించాలి, అదేవిధంగా సిస్టర్స్, బ్రదర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్, నాట్ ఓన్లీ గర్ల్స్, things will be also. So love is essential for everything. ee vayasulo prema anedi ee vayasulo kada ee vayasulo na prema avasaram. Prema anedi ee kalamlo pedda boothiga maaripoyindi.
ప్రేమనే అడ్డుగా పెట్టుకొని ఎన్నో మోసాలు దారుణాలు చేస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఏంటంటే ఒక అమ్మాయిని చూస్తే అమ్మాయిని ఏదో చేయాలనుకుంటారు. దానికి ప్రేమ అని పేరు అడ్డుపెట్టి దానికి అది ఇది 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 అది రుద్దేసి దారుణం చేసేసి అమ్మాయిని మోసం చేస్తున్నారు. మీరు చేసే అదో పనులకి ప్రేమ అనే స్వచ్ఛమైన మాటని అడ్డుపెట్టి దాని విలువను తీసివేయకండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చంద్రకాంత్, ఐఎమ్ ఫ్రమ్ ఏలూరు డైసిస్. సో దీస్ డేస్ ఐఎమ్ రీడింగ్ వన్ బుక్ విచ్ ఇస్ లవ్ స్టోరీ బిట్వీన్ సోనియా గాంధీ అండ్ రాజీవ్. ముందుదే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమకు అంగీకరించలా, అయినా సరే ఇక్కడ ఇండియాలో రాజీవ్ గాంధీ అనగానే ఇందిరాగాంధీ ఒక నోబుల్ ఫ్యామిలీ, ఒక రాజకీయవేత్త, ఇవన్నీ ఉంచుకొని సోనియా గాంధీ తండ్రి వాళ్ళ ప్రేమకు అంగీకరించడు. కానీ ఇద్దరు ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. అది ఆ ఇద్దరు లవ్ స్టోరీ నేను చదివినప్పుడు ఆ విషయాన్ని నేను గమనించి చాలా ఆనందం చెందాను. ఇప్పుడు ఇరు పక్షాలు, అటు తండ్రి పక్షాన్న అమ్మాయి పక్షాన్న ఇటు తండ్రి పక్షాన్న మనం ఒప్పించి కనుక పెళ్లి చేసుకుంటే దెర్ ఈజ్ నో నథింగ్ రాంగ్ ఇన్ లవ్. అండ్ ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్, ఇఫ్ ఒక అమ్మాయి నేను పిలుస్తుంది నాతో వచ్చే మనం లేచిపోయి వెళ్ళిపోదాం. బట్ గోయింగ్ విత్ హర్ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. ఎందుకంటే మన తల్లిదండ్రులను మనం చిన్నప్పటి నుంచి ప్రేమించారు. తల్లి నవమాసాల నుంచి ప్రేమించింది, తండ్రి తన రెక్క కంటికి రెప్పలా కాపాడుకున్నారు, మనకు డ్రెస్ కొనిచ్చారు, ఫీజు కట్టారు, బట్టలు కొనిచ్చారు. మన చిన్నప్పుడు ప్రతి అడుగులో మనం ఏం చేయాలన్న నాన్న నువ్వు అది చేయొద్దు ఇది చెయ్యి అని మనం నిరంతరం మనల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రేమ కంటే ఈ ప్రపంచంలో గొప్ప ప్రేమ ఇంకొకటి లేదు. ఇంకొక ప్రేమ ఏంటంటే, నేను ఒక సెంటెన్స్ చెప్తా, అది పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మర్సీ. లార్డ్ ఈజ్ మర్సీ, మర్సీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ లవ్. గాడ్ లవ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎనీబడీస్ లవ్. ఈవెన్ ఐ క్యాన్ కోట్ వన్ మోర్ సెంటెన్స్ ఇన్ ద బైబుల్, ఈవెన్ లార్డ్ హ్యావే సెండ్ హీ సన్ అవుట్ ఆఫ్ లవ్, గాడ్ హ్యాస్ సెండ్ హీస్ లవ్, ఈజ్ హ్యావింగ్ లవ్ ఆన్ ద వరల్డ్ అండ్ ఈ హ్యాస్ సెండ్ హీ సన్ టు ద వరల్డ్. దెన్ జీసస్ ఆల్సో ఎవ్రీవేర్ ఇట్ టెల్స్ లవ్ యువర్ నైబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ బీ రివార్డెడ్ గిఫ్ట్ ఆఫ్ హెవెన్. సో వీ హ్యావ్ టు సీక్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్, నాట్ ఆన్ దిస్ ఓన్లీ థింగ్స్, ఫాలింగ్ ఇన్ లవ్ విత్ ద గర్ల్, ఫాలింగ్ ఇన్ లవ్ విత్ ఎవ్రీబడి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, యూ స్టార్ట్ లవింగ్ గాడ్ అండ్ పేరెంట్స్, దట్ విల్ రివార్డ్. వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ గుడ్ షేరింగ్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ డిజయవర్ధన్, ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఆంధ్ర లయోలా కాలేజ్ ఫస్ట్ ఇయర్. నేను ఈరోజు మన టాపిక్ డిఫరెన్స్ చెప్పడానికి వచ్చాను, లవ్ అండ్ అట్రాక్షన్. నా దృష్టిలో చూస్తే లవ్ అనేది మనకి పేరెంట్స్ ఇచ్చేదాన్ని లవ్ అంటాను, అట్రాక్షన్ అంటే అమ్మాయి దగ్గర నుండి వచ్చేది అట్రాక్షన్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనల్ని నవమాసాలు మోసి పెంచేది తల్లిదండ్రులు. ఒక్కసారి ఒక అమ్మాయి ఒక చూపుతో మనల్ని పడేసిన వెంటనే మనం నవమాసాలు చూపిన ప్రేమను కూడా మర్చిపోతాం. అట్లాంటి మోసమైన లవ్ను మనం ఎప్పటికీ నమ్మకూడదు. అంతకు మించి మన తల్లిదండ్రులు మనపై చూపించే ప్రేమను మనం గౌరవిస్తే మన లైఫ్లో మనం ఎదగగలం, మంచి సక్సెస్ని సాధించగలం. ఒక అమ్మాయి చూపించే ప్రేమను మనం నమ్మితే మాత్రం మ్యాక్సిమం కొందరైతే సక్సెస్ అవుతారు, కానీ అందరూ సక్సెస్ అవుతారని నేను చెప్పలేను. సార్, నా పేరు హర్ష, నేను ఆంధ్ర లయోలా కాలేజీలో బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సార్, ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే లవ్ అండ్ అఫెక్షన్. మనం ఈ ఏజ్లో ఉండగా టీనేజ్లో మనం ఈ డిసిషన్ కరెక్ట్, ఈ డిసిషన్ రాంగ్ అని మనం డిసైడ్ చేసుకోలేము. అంటే ఈ ఏజ్లో మనం లవ్ అనే అది చెప్పాలంటే అది చాలా పెద్ద పదం సార్. అంటే దానికి చాలా పెద్ద భావం ఉంది. దాన్ని మనం ఈ వయసులో ఈ టీనేజ్లో ఏ డిసిషన్ ఎలాంటిదని మనం తీసుకునడానికి కరెక్ట్గా ఉండలేము సార్. దానివల్ల మనం రియల్ లవ్ ఏదో ఒక ట్రూ లవ్ ఏదో తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఒక అమ్మాయిని చూడంగానే అమ్మాయి నచ్చి, అరే ఈ అమ్మాయి బాగుందిరా, మనం ఈ అమ్మాయి వెనకాల వెళ్ళొచ్చు, ఈ అమ్మాయిని లవ్లో పడేస్తే మనం బాగుంటుంది, ఈ అమ్మాయి చాలా అందంగా ఉందని మనం అదొక అట్రాక్షన్ సార్. దట్ ఈస్ నాట్ ట్రూ లవ్. ఇదంతా ఒక అట్రాక్షన్. ఒక ట్రూ లవ్ అంటే ఒక పేరెంట్ నుంచి కానీ, ఒక సిస్టర్ నుంచి కానీ, ఒక బ్రదర్ నుంచి కానీ మనం పొందేది ఒక ట్రూ లవ్ సార్. ఎందుకంటే అది ట్రూ అంటున్నానంటే వాళ్ళు మనమే చూపించే ప్రేమ, ఇంకా మనం వాళ్ళ నుంచి వాళ్ళు ఇంకెవరి మీద చూపించలేరు సార్.
ఇప్పుడు నా పేరెంట్స్ ఉంటే వాళ్ళు నా మీద చూపించేంత ప్రేమ ఇంకెవరి మీద చూపించలేరు సార్. అది అది ఓన్లీ మన పేరెంట్స్ కానీ మన రిలేషన్స్ కానీ ఉంటుంది సార్ చాలా వరకు. కానీ ట్రూ లవ్ అనేది ఒక అమ్మాయి నుంచి పొందాలంటే అది మనం ఈ ఏజ్లో అది నాకు తెలిసి 99% కష్టం సార్. అదంతా అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్, ఇంకేదైనా కావచ్చు. కానీ ఈ ఏజ్లో మనం దాన్ని చూసేది ఒక అమ్మాయి నుంచి మాత్రం చాలా కష్టం సార్. సో థ్యాంక్ యూ తమ్ముడు, చాలా చక్కటి మాటలు చెప్పావు. దీంట్లో మనం గ్రహించవలసింది దేర్ ఇస్ ఎ వెరీ గుడ్ పాయింట్. ఈ ఏజ్లో సరైన నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం మనకు చాలా తక్కువ, ముఖ్యంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ వయసులో. రెండో పాయింట్, ఏది నిజమైన ప్రేమ ఏది ఫేక్ ప్రేమ అనేది డిసైడ్ చేసుకునే వయసు కూడా కాదు. మీరు ఒక వయసులో ప్రేమించాలని అనుకుంటున్నారు, ఆ ఏజ్ కొంత సమయం దాటిన తర్వాత అది వేస్ట్ అనిపిస్తుంది. ఒక్కోసారి ఒక్కోసారి ఇప్పుడు వేస్ట్ అనుకున్న తర్వాత అబ్బా అది మిస్ అయినామని అనిపిస్తుంటుంది. సో థ్యాంక్ యూ. సో అన్నిటికంటే మన తల్లిదండ్రులు మన మీద చూపించే ప్రేమను మనం ఎక్కువగా ప్రేమించుదాం అని మంచి సందేశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ లవ్. అట్ దిస్ ఏజ్ మెనీ ఆఫ్ అస్ టెల్ దట్ గెట్ లవ్ ఆన్ బుక్స్, గెట్ లవ్ ఆన్ స్టడీ, గెట్ లవ్ ఆన్ నాలెడ్జ్ అండ్ సో ఆన్. బట్ వీ టీనేజర్స్ గెట్ లవ్ ఆన్ గర్ల్స్ అండ్ సో దట్ ఈస్ నాట్ అవర్ మిస్టేక్, దట్స్ అవర్ ఏజ్ ప్రాబ్లమ్. వీ కాంట్ డూ ఎనీథింగ్. So if you are getting such type of attractions, those are just attractions. If you are getting such type of attractions, don't go and love them. Just make friends. You want to talk with her, you go and make friendship. There is no girl here who doesn't accept your friendship. If it is so, just throw her. She is not a girl also. And that's what I had to tell. And finally, don't underestimate the power of a girl. She is so dangerous. So, thank you for your beautiful sharing. Ide maata ammayilu adthe, don't underestimate the power of boys. They are very, very dangerous antar. So, evarukunde opinion valukuntadi. So, thank you. Ippudu chinna break teeskundam. Tirigi deeni valla parinamalu enta darunanga untayo okka sari manam next topic lo manam discuss cheskundam. వెల్కమ్ బ్యాక్ టు యువ సత్ కార్యక్రమం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చదవాల్సిన వయసులో, సాధించవలసిన వయసులో, శోధించవలసిన వయసులో మనము మన ట్రాక్ తప్పినప్పుడు, మన పంద మార్చుకున్నప్పుడు, ఈ లోక సంబంధమైన ఆశలకి మనం దాసోహం అయినప్పుడు, వ్యక్తుల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మన ధోరణి లేకపోతే మన దారిని మనం మర్చిపోతుంటాం. అప్పుడే నాశనానికి మన దగ్గర ఉంటాం. సో మీరు మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటున్నావు. నా పేరు మనోహర్, నేను ఆంధ్ర లయోలా కాలేజీలో చదువుతున్నాను. ఈ యొక్క అట్రాక్షన్ని మనం వదిలేసి పక్కగా ఓవర్కమ్ చేసి మనం మన స్ట్రైట్ లైన్లో వెళ్ళాలంటే ఒకటే ఒకటి సొల్యూషన్, మనకు నచ్చిన అమ్మాయికి అక్క అనేస్తే అయిపోయింది. మై నేమ్ ఇస్ భరత్, ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ ఇన్ ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ. Now I want to say some steps to avoid attractions. Attractions are many. Attraction means the thing which differs us going in a right way to achieve our goal. So whenever telugu maatladagala, okay, yeah, eppudaithe manam attraction ki loan avutunnamu ani manaku anipistundo appudu ronde rendu suggestions. Attraction ni overcome cheyalante self confidence, mana meeda manaku nammakam, మనం అనుకుంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయిన్ ఉండాలి. మనం అనుకుంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. అనుకున్న పనిని ఎటువంటి పక్కన వాళ్ళు చెప్పినా ఇది ఇరకుండా మన మాట మనం వినే కెపాసిటీ మనకు ఉండాలి. ఒకవేళ మన మీద మనకు ఆ కమాండ్ ఉంటే కనుక ఈజీగా మనము అట్రాక్షన్ని ఓవర్కమ్ చేయవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే మనకు అట్రాక్షన్ వస్తుందో, అట్రాక్షన్ వచ్చినప్పుడు మనము ఆ పనిని స్టార్ట్ చేసిన పర్పస్, మనకు ఏదైతే ఎయిమ్ ఉందో ఆ ఎయిమ్ని గుర్తు తెచ్చుకొని ఆ ఎయిమ్ని స్టార్ట్ చేసిన పర్పస్ ఈ వేలో వెళ్తే, ఇలా అట్రాక్షన్కి గురైతే మనం ఆ ఎయిమ్ని సాధిస్తామా, సాధించగలమా,
అనేది ఆలోచించుకుంటే కనుక మనం అట్రాక్షన్ని ఈజీగా ఓవర్కమ్ కావచ్చు అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ దివ్యవాణి ఛానల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జోసఫ్. అండ్ ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే అట్రాక్షన్, అది అట్రాక్షన్ వచ్చేసి లవ్ మీద కాదు. అంటే లవ్ ఎప్పుడు అట్రాక్షన్ నాకు కలగలేదు, అంటే దానిలో ఎప్పుడు దిగల ఆ ఫీల్డ్కి వేసి, సో దానిలో ఎక్స్పీరియన్స్ లేదు. వెరీ గుడ్. అట్రాక్షన్ వచ్చేసి ఫోన్ మీద చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఫోన్కి ఎంత బాగా ఎడిక్ట్ అయిపోయినంటే దాని గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇంటర్లో ఉన్నప్పుడు ఫోన్ బాగా యూస్ చేసానండి. అప్పుడు మా నాన్నగారు నాకేమైనా పని చెప్తా ఉన్నా, అరే అక్కడికి వెళ్ళాలి అని ఏదో సంథింగ్ ఏదో ఒక వర్క్ అప్ చెప్పేవారు. అది చెప్తా ఉండగా మా నాన్నకి నేను రెస్పాన్స్ ఇచ్చేవాను కాదు, అదే విన్నోను కాదు, ఎప్పుడు ఫోన్తోనే చెప్తా ఉండగా అలా ఉంటే ఉండండి. తర్వాత అలాగే ఫోన్ బాగా ఎడిక్ట్ అయిపోయి ఉండండి. ఆ తర్వాత ఒకరోజు ఇప్పుడు 8:00 భోజనం చేస్తాం, అంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యి అయితే అప్పుడు నేను ఫోన్ కింద ఇంట్లో సిగ్నల్ లేదని టెర్రస్ పైకి వెళ్ళా, పైకి వెళ్ళి చాట్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్తో. అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారు కింద మా పేరెంట్స్ భోజనం చేద్దామని. నేను అలాగే 1 అవర్ అయిపోయింది, 1 అవర్ చాట్ చేస్తూనే ఉన్నా కింద, మా పేరెంట్స్ 1 అవర్ వెయిట్ చేస్తున్నారు నా కోసం. తర్వాత ఏంది ఒక కిందకు వచ్చేసా, వచ్చాక అప్పటికే మా పేరెంట్స్ భోజనం చేయలా, 9 అయ్యింది. అప్పుడు ఇదేంటి బాధ వేసింది, అయ్యా ఇలా చేస్తున్నానా ఇదేంటి. అప్పుడు ఇంకా ఫోన్ అసలు పట్టుకోకూడదు అని చెప్పి అప్పటి నుంచి పక్కన పెట్టేస్తా ఫోన్, టచ్ ఫోన్ అసలు. అట్లా ఏంటంటే టచ్ ఫోన్ యూస్ చేసేవాడు అసలు పక్కన ఉన్నవాడు వాడితో మాట్లాడకుండా ఫోన్లో ఎవరితో చాట్ చేస్తున్నాడు, ముందు వాడికి రెస్పాన్స్ అవ్వట్లా. ఏం మాట్లాడుతానే చాట్ చేసినా హాయిరా అంటాడు, హాయిరా అంటాడు, తిన్నావా, ఆడు ఏం తింటా నీకు ఎందుకురా, తిన్నా, ఇంకేంటి, ఇంకేదా అంటారు. నువ్వు చెప్పినట్టుగా మొబైల్ ఉన్నప్పుడు పేరెంట్స్ని పట్టించుకోవట్లేదు, పక్కన వాళ్ళు పట్టించుకోవట్లేదు, పని ఉపజీవనం కూడా చేయలేకపోతూ ఉన్నారు. ముఖ్యంగా చదువుని పక్కన పెట్టి ఫెయిల్ అయిన యువత చాలామంది ఉన్నారు, అవునా కదా. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అట్రాక్షన్ గురైన తర్వాత చాటింగ్కి ఎక్కువ అట్రాక్షన్ గురినట్టు కావడం వల్ల అంతేనా. సో మీ పేరెంట్స్, అందుకే నేను అప్పటి నుంచి కీప్యాడ్ ఫోన్ యూస్ చేస్తున్నా పక్కన పెట్టేసి. వెరీ గుడ్, గట్టిగా చెప్పట్లేదు. నా పేరు మల్లికార్జున్, నేను ఆంధ్ర లయోలో కాలేజీలో చదువుతున్నాను. ఇప్పుడు యూత్ అనేది అమ్మాయిలకి అట్రాక్ట్ అవడమే కాదు, వాళ్ళకు వాళ్ళు అమర ప్రేమికులు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన అమ్మాయి వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడం చూసి వాళ్ళని వెళ్ళి కొట్టడం, వాళ్ళని తీసేయడం, అలా చేసి జైలుకి వెళ్ళి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి అలాంటి పనులు మాత్రం చేయొద్దని కోరుకుంటున్నాను. ఐ వాంట్ టు సే వన్ థింగ్, లవ్ LOVE, లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎనర్జీ. థ్యాంక్ యూ. ప్రేమ గురించి, అట్రాక్షన్స్ గురించి అందరూ చాలామంది చెప్పారు. అట్రాక్షన్ అంటే ఒక అమ్మాయి మీదే కాదు, వస్తువుల మీద కూడా ఉంటాయని అందరూ చెప్పారు. సార్ అడిగారు అట్రాక్షన్ నుంచి డైవర్ట్ అవ్వడానికి ఏం చేయాలని. అట్రాక్షన్ నుంచి డైవర్ట్ అవ్వడం మీరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా అక్కడ మీకు దొరికేది మాత్రం ఒకే ఒక సొల్యూషన్ మాత్రం ఒకే ఒకటి ఉంది, అమ్మాయిల వెంట పట్టం, మానేసి మన డ్రీమ్స్ వెంట పట్టం. మీరు అన్నీ ట్రై చేస్తూ ఉంటారు, అమ్మ మనకి మీ మన చేసే తప్ప మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఎప్పుడైతే మనం మన స్టడీస్లో వీక్ అయిపోతామో, ఎప్పుడైతే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటామో, అప్పుడు అర్థమైపోయింది వెంటనే ఈ అలవాటు మానుకోవాలి, నేను ఫోన్కి అట్రాక్ట్ అయ్యాను, ఫోన్ అలవాటు మానుకోవాలి, ఈ అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నాను, ఆ అమ్మాయి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఇంకేమైనా చెడ్డ అలవాట్లోనే వాటికి అట్రాక్ట్ అవుతున్నాను, వీటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అన్నప్పుడు మీరు అన్ని విధాలుగా ఏ ఉన్నాయో అన్ని ట్రై చేస్తారు. కానీ చివరికి మాత్రం మీరు సక్సెస్ అయ్యేది ఎప్పుడైతే మీరు మీ డ్రీమ్స్ వెనకాల పరిగెడతారో. ఎంత పెద్ద ఎదవ అయినా కానీ, వాడు ప్రేమించే అమ్మాయి అయినా కానీ, అసలు ఎంతమంది ఉన్నా కానీ, వాడికి వాడంటే ఇష్టం ఉండిద్ది, వాడంటూ వాడు ఏంటో వాడేంటో ప్రూవ్ చేసుకోవాలని వాడికి కూడా ఒక లోపల ఉండిద్ది. వాడు ఎప్పుడైతే గ్రహిస్తాడో ఎప్పుడైతే వాడి డ్రీమ్స్ ఉంటా వాడు పరిగెత్తడానికి స్టార్ట్ చేస్తాడో అదే వాడి లైఫ్లో టర్నింగ్ పాయింట్. వాడు ఎన్ని ఎద పనులు చేసినా, ఎంత డైవర్ట్ అవ్వడానికి ట్రై చేసినా డైవర్ట్ అవ్వలేకపోతున్నా, ఎప్పుడైతే వాడు వాడి డ్రీమ్స్ని గుర్తు తెచ్చుకొని అటువైపు వెళ్ళాలని ఫిక్స్ అవుతాడో ఆటోమేటిక్గా వాడు చేంజ్ అవుతాడు. మై నేమ్ ఈ సతీష్, ఐఎమ్ స్టడింగ్ ఆంధ్రాలో కాలేజ్. ఈ ఏజ్లో ప్రేమించాలా, అదేం క్వశ్చన్, ఈ ఏజ్లోనే కదా ప్రేమించాల్సింది. మీ అందరికి ఒక లవ్ లెటర్ పాతకాలంలో రాసుకునేవాళ్ళు, నేను ఒక లవ్ లెటర్ రాసా, అది చెప్తా వినండి. ఓయ్ అమ్మాయి, నేను ప్రస్తుతం ప్రేమలో ఉన్నా, అది నీతోనే ఉన్నా. ప్రపంచంలో ఎన్నో వండర్స్ ఉన్నా నాకు ఫస్ట్ వండర్ నువ్వే, జాలికి జావిలే నువ్వు, నా ప్రేమకు ప్రాణం నువ్వు.
అని అనుకునేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. ఎక్కడైనా ఒక మజును పిచ్చోడు అవటం చూసాం, దేవదాస్ పిచ్చోడు అవటం చూసాం, లైలా పిచ్చిదైందా అవ్వాల, పార్వతి పిచ్చిదైందా అవ్వాల. ఈ ఏజ్లో అలాంటి పిచ్చితనాలు అన్నీ మానుకోండి, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ ఏజ్లో చదవాలి, ప్రేమించాలి, అన్నీ చేసుకోవాలి. కాబట్టి మన లైఫ్ ఫస్ట్ మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ. యవనస్తులారా, యువకులారా, ఉడుకు రక్తులారా, మీకందరికీ మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఈ వయసులోనే మనకు అన్ని అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఎదిగే వయసు చదువుకునే అవకాశం, బాగుపడే అవకాశం, భవిష్యత్తుకి బాటలేసే అవకాశం, తర్వాత శోధనలకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఈ సమయంలోనే వస్తుంది. సో మనం చేయవలసిందల్లా, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ, నాకు నా జీవితానికి నా కుటుంబానికి ఏది ముఖ్యం అని దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామో దాని వెనకే మనం పడతాం. సో భవిష్యత్తు మీద మనం దృష్టి కలిపితే ఆటోమేటిక్గా మనం బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటాం. ఒకవేళ భవిష్యత్తు కాకుండా, పేరెంట్స్ కాకుండా మనము చిన్న చిన్న వాటికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తే మాత్రం లాంగ్ రన్లో మనం సాధించవలసినటువంటి గోల్స్ అన్నీ కూడా కోల్పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. మీ పేరెంట్స్ తరచుగా మీతో అంటూనే ఉంటారు, మీ ఫ్రెండ్స్ అంటూనే ఉంటారు, మీ ఉపాధ్యాయులు చెప్తూనే ఉంటారు, మీ పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. అయినా కానీ మనం దేనికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తామో దానిపై మన దృష్టిని ఎక్కువ పెడతాం. కనుక యువకులారా, ఆంధ్ర లయోలా కాలేజ్ విద్యార్థులారా, మాతో మా దివ్యవాణి ప్రేక్షకులతో మీ మంచి మనోభావాలు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన మధ్యన ఆంధ్ర లయోలా కాలేజ్ జూ ఇంటర్మీడియట్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ చిన్నాబతిని వన చిన్నప్ప మన మధ్యలో ఉన్నారు. గట్టిగా చప్పట్లతో ఆయనకి స్వాగతం పలుకుదాం. Dear Father Sudhakar and my dear students, prema ane topic mana vinnappudu maatladutunnappudu manalo enaleni utsaham aa prema gurinchi aa premalo fail aina vanni adugu vaadila ye utsaham undadu rendu vishayalu mana eppudu gurtinchukovali preminchatam ప్రేమింపబడటం ఈ రెండు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు జరుగుతూనే ఉంటాయి. ప్రేమించడం, ప్రేమింపబడటం, పుట్టగానే మన అమ్మలు నాన్న, తర్వాత మన ఫ్రెండ్స్, తర్వాత మన పిల్లలు, మనం ప్రేమిస్తాం వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, చివరి వరకు కూడా ఈ రెండు క్రియలు జరుగుతూనే ఉంటాయి. నా జీవితంలో నేను ప్రేమ గురించి ఆలోచించినప్పుడు ఒకటి నా మనసులోకి వస్తుంది. ఎవరో కొంతమంది ఒకసారి చాలా బ్యూటిఫుల్గా చెప్పారు, చాలామంది మన జీవితంలోకి వస్తారు కానీ కొంతమంది మాత్రమే ఉంటారు. 16 సంవత్సరాల వయసులో ఒకరు వస్తారు, 18 సంవత్సరాల వయసులో ఇంకొకరు వస్తారు, 20 సంవత్సరాల వయసులో ఇంకొకరు వస్తారు, కానీ చివరికి నీ జీవితంలో మిగిలేదు ఒక్కరే. మనం అందరం ఆటోగ్రాఫ్ సినిమా చూసాం, అది సినిమా కాబట్టి వాడు ఎంతమంది అయినా ప్రేమించవచ్చు. నిజ జీవితంలో ప్రేమ గురించి మనం బాగా ఆలోచించినప్పుడు చాలామంది చెప్పారు, తల్లిదండ్రుల ప్రేమ కంటే మించింది లేదని. మనం చిన్నప్పుడు నీకెవరు ఇష్టం అంటే మనం అంటాం, మా అమ్మ అంటే ఇష్టం అంటాం, మా నాన్న అంటే ఇష్టం అంటాం. అది ఎప్పటి వరకు చేస్తాం? మనకు వివాహం అయినంత వరకు చేస్తాం. వివాహం అయిన తర్వాత నీకు ఎవరు ఇష్టం అంటే నాకు నా కొడుకు అంటే ఇష్టం, నా కూతురు అంటే ఇష్టం అంటాం. తల్లిదండ్రులు మర్చిపోతాం, తల్లిదండ్రులు వదిలేస్తాం, కానీ చివరి వరకు ఐ లవ్ యూ అనే మాట కేవలం మన తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి ఈ ప్రేమ గురించి ఆలోచించినప్పుడు ఒక అబ్బాయి అబ్బాయి అమ్మాయి మధ్య ప్రేమే కాకుండా తల్లిదండ్రుల ప్రేమ గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి, ఇలా అనేక విధాలమైన భావాలు మనలో బయటకు తీసుకువచ్చి మన ముందుంచడానికి ప్రయత్నం చేసిన ఈ ఫాదర్ సుధాకర్ మరియు మనందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకొనుచున్నాను. ఇటువంటి అవకాశాలు ఇంకా చాలా రావాలని, మీరు మరలా మరలా మా కాలేజీకి వచ్చి, మా హాస్టల్కి వచ్చి ఇటువంటి అంశాలలో చాలా వాటిలో
డిస్కషన్ జరపాలని కోరుతూ వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్ర లయోలా కాలేజ్ ఇంటర్మీడియట్ అండ్ జేవియర్ హాస్టల్ సో ఎక్స్టెండ్ ఐ థ్యాంక్ వెరీ స్పెషల్లీ ఫాదర్ ఫర్ ఆల్ దట్ యూ హ్యావ్ బీన్ టు అస్ థ్యాంక్ యూ చిన్నప్ప థ్యాంక్ యూ మన విశ్వాసాన్ని ప్రదర్శించడానికి మనకున్న భక్తి భావాలని తెలియపరచుకోవడానికి దేవుడిచ్చిన పురూపమైన కానుక దివ్యవాణి టీవీ ఛానల్ చిన్నపిల్లలకి యువతకు పెద్దవాళ్ళకి అందరు కూడా అందుబాటులో దివ్యవాణి టీవీ ఛానల్ వస్తుంది అందుకనే దేవుడు ఈరోజు ఆ ఛానల్ని మీ మధ్యకు తీసుకుని వచ్చారు థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ షేరింగ్ అందుకంటే ఎక్కువగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి మా పిల్లలతో మాట్లాడండి యువసత్తు కార్యక్రమాన్ని చేయించండి వాళ్ళని కూడా మేము టీవీలో చూడాలి వాళ్ళని కూడా ప్రపంచం చూడాలనే ఒక మంచి దృక్పథంతో మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ పిలిపించినందుకు మీ ఫాదర్ గారికి మీకందరికీ కూడా గట్టిగా చప్పట్లతో దివ్యవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ